భీం క్లీం కాపాలి మల్లీశ్వరి పాతాల భైరవి మాయాబజార్ బిందలు దొరకాలే బంగారము నిమ్మకాయలు బయటికి రావాలి రాజులు దాసిపెట్టిన నగలన్నీ నాకే దొరకాలే కోడిని కోస్తా చాపను ఉడకబెడతా అయ్యో ఏందల్లా గట్ల మంత్రాలు బరాబర్ చదివిందా ఇక లంకబిందెలు వచ్చినట్టేనా వచ్చినట్టే ఏ మంత్రాల ఇంతకాయలు రాలయా మల్లీశ్వరి ఏ జమానాలో ఉన్నావమ్మ నువ్వు ఏ లోకంలో ఉన్నావు అని కారడ్డం ఆడే ఒక ఊళ్ళే గిట్లనే మంత్రాలు చేసిర్రు మరి వాళ్లకు ఏ పాటు లంక బిందెలు దొరికినాయి ఎవరు పార్సల్ చేసిర్రు అరుకుందాం రాండ్రి అనగనగా ఒక ఊరు ఆ ఊరి పేరు తొండపల్లి శంషాబాద్ దగ్గర ఉంటది తొండపల్లి ఒక యాపట్టు ఆ యాప చెట్టు కింద చూడుర్రీ అగో ఎవడో తలకుమాసినోడు బొందద విండేంది అనిపిస్తుంది కదా బొంద కాదది బొంద కాదు సొరంగం పోలీస్ సార్ లోపలికి పోయేదందుకు గాని హే మళ్ళా బయటకు వచ్చిండు రెండు కిలోమీటర్ల సొరంగం ఆట కొద్దిగా మనం లోపలికి పోయినట్టు చేద్దాం రారీ అగో మంచిగా సాప వరుసుకున్నారు కొబ్బరికాయలు పెట్టుకున్నారు నిమ్మకాయలు ఊదు వస్తీలు పసుపు కుంకుమ ఇగో ఆ ఉన్నాయి సినిమా సమజైనట్టే కదా ఏవో నిధులు లంక బిందెలు దొరుకుతాయనుకోని పూజలు మంత్రాలు చేసుకుంటా ఈ సొరంగం నవ్వే గురం పెట్టుకున్నారు అతి తెలివి మంతులు ఇటు చూడు ఇప్పుడు ఏ దిక్కు మల్లోడు చెప్పిండో గాని ఆ బంగ్లాకు ఈ చెట్టుకు లింకు పెట్టి తవ్వుకుంటూ పోయినట్టు ఉన్నది మరి వాళ్లకు ఏ పాడు దొరికినో ఏం పాడో పాటు అయితే ఊరోళ్ళకు ఈ గుప్త నిధుల ముచ్చట ఎరికైంది పోలీసు వాళ్ళు వచ్చిర్రు అసలు ఈడ ఏమేం పెట్టిర్రు ఏంది కథ గవా అన్ని చూసిర్రు దేవుళ్ళు ఆడుతుంటే వాళ్ళకు పుల్ల దొరికింది పుల్ల పుల్ల మరి ఈ పుల్లతోని కొలుసుకుంటా కొలుసుకుంటా తవ్విర్రా లేకుంటే ఈ పుల్లతోనే రవిర్రా మనోది తెలియదు చూసిర్రా అనున్లా ఒక్కొక్కని ఆశలు ఎట్లున్నాయో ఊ అంటే లంక బిందెల ముచ్చట్లే వెళ్తున్నాయి మంత్రాలు చదివితే నిధులు దొరుకుతాయోల్లా అట్లయితే లోకంలో ఉన్న ప్రతి ఒక్కరూ పనిపాట ఇడిచిపెట్టి చూ మంత్ర ఖాళీ అనుకుంటా మాయల్ మంత్రాల్ని ఇసుకుంటారు కదా